అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పర్సనల్ విజిట్లో భాగంగా తిరుపతికి వచ్చిన సందర్భంగా ఇవాళ జస్వి జూ పార్క్లో మొక్కలు నాటి ప్రజల్లో స్థైర్యాన్ని అవేర్నెస్ క్రియేట్ చేశారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సార్, ఇవాళ పచ్చదనం అంటే సమాజంలో ఈ సొసైటీలో వాతావరణ సమతుల్యత లేదు అని మీరు భావిస్తున్నారా? మీరు ఎలా భావిస్తున్నారు? నిజంగా లేదు. గతంలో మన పూర్వీకుల టైంలో నా చిన్నప్పుడు చూసేవాళ్ళమే, ఏ గ్రామం వెళ్ళినా పచ్చగా ఉండేది. ఈవేళ ఏమంటే కాంక్రీట్ అయిపోయింది, అంత గ్రామాలకు కూడా కాంక్రీట్ అయిపోయాయి, సిమెంట్ కాంక్రీట్ ఎత్తాక అయిపోయింది. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా చెట్లు ఉండి చెట్ల కింద కూర్చొని పరిపాలన చేసే రోజులు ఉన్నాయి. పూర్వం నా చిన్నప్పుడు చూశాను నేను. ఇంకేంటే అందరూ కూడా హౌస్ కట్టడం, కాంప్లెక్స్లు కట్టడం చేస్తే కట్టవచ్చు కాదు, దాంట్లో 10% సైటు గ్రీనరీ కోసం ఉంచాలి. అప్పుడే మీకు వాతావరణం సమతుల్యం అవుతుంది, టైంకి వర్షాలు పడతాయి, టైంకి చల్లదనం ఉంటుంది. ఏమీ లేకుండా చెట్లు ఎన్ని కూడేసి వర్షాలు పడలేదంటే వర్షాలు ఎక్కడ పడతాయి మనకి? అంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ప్లాంటేషన్ ప్రోగ్రాం పెట్టారో మళ్ళీ అదే పరిస్థితిని తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం చేస్తాం. ఆఫీసులు అందరూ కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు సార్. మేము చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ రేపు వచ్చే వర్షాకాలం టైంకి ఈ మొక్కలు పెంచి ప్రతి గ్రామంలో కూడా 14,000 పంచాయతీలు ఉన్నాయి మనకి. 14,000 పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీలో 1,000 మొక్కలు వేసిన సంవత్సరానికి నందనవనం అయిపోతుంది. అంచేత ఆ కాన్సెప్ట్ మీద వెళ్తాం చెప్పాలి. సార్, ఇప్పుడు అంటే గత 24 సంవత్సరాల క్రితం ముందు ఎస్వి జూ పార్క్ వచ్చారు, అప్పుడు మొక్కలు నాటారు, అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా ఉంది? మీరు ఏమన్నా భావిస్తున్నారు? బాగుంది. డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ ఉంది? బ్రహ్మాండ డెవలప్మెంట్ ఉంది. ఇందాక చెప్పాను నేను, మనకున్న జూల్లో హైదరాబాద్ జూ ఒకటి, విశాఖపట్నం జూ ఒకటి, తర్వాత తిరుపతి 3rd మనం పెట్టింది. అప్పుడు తక్కువ ఇన్కమ్ వచ్చింది తిరుపతి. ఈవేళ రాత్రి మేము కూర్చొని అధికారులతో మాట్లాడినప్పుడు విశాఖపట్నం ఇన్కమ్ కంటే దాటిపోయింది. ఇప్పుడు కారణం ఏంటంటే ఇక్కడ స్వామి దర్శనానికి వస్తున్నారు, దాంట్లో 25% వచ్చినా ఇన్కమ్ పెరుగుతుంది. ఈవేళ 8.5 crores యానం వస్తుంది. విశాఖపట్నం అంత లేదు, పెరగదు, ఇంకా పెరగాల. ఇంకా మంచి మంది ఇందా చెప్పారు రాత్రి. నేను ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాను, తర్వాత సింగపూర్ వెళ్ళాం. అక్కడ డాల్ఫిన్ ఫిష్ తోటి సోస్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? సింగపూర్లో డాల్ఫిన్ సో చేస్తున్నప్పుడు మనందుకు తిరుపతిలో చేయకూడదు, మనందుకు విశాఖపట్నంలో చేయకూడదు అన్న ఆలోచన ఉంది. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి కొత్త కొత్త జంతువులు, పిల్లలు వస్తారు, ఒక టైగర్, అది ఇది ఎలిఫెంట్, ఈ డీర్ అని చెప్పి చూపించడానికి ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇంకా మంచి జంతువులు తీసుకొచ్చి అవసరమైతే ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాల దేశాల నుంచి కూడా తెప్పించి దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. నేను ఫారెస్ట్ మినిస్టర్తో మాట్లాడి ఈయన మా చర్చించి ఇచ్చింది 2-3 years దీని ఒక పూర్వం కళ వచ్చేలా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి ఎక్కువైంది మన దేశంలో. ఇటువంటి టైంలో అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న మొక్కలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? అదే ఇందాక చెప్పింది, అదే ఇప్పుడు ఆల్రెడీ కల్చర్ వచ్చింది. ఇప్పుడు విజయవాడ వస్తే నేను చూపిస్తాను. అపార్ట్మెంట్లో పైన పైన బ్రహ్మాండంగా మొక్కలు పెంచుతున్నారు, కాయగూరలు కానీ అన్ని రకాలు కూడా. దాన్ని ప్రభుత్వం కొంచెం లిఫ్ట్ ఇస్తే, ఎంకరేజ్ చేస్తే 10% మీకు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అని అంటే ప్రతి ఊర్లో కూడా వస్తుంది, నందనవనంలాగా ఉంటుంది, పచ్చదనం కనబడుతుంది. దాన్ని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి నేను లెటర్ కూడా రాస్తాను. అంటే ఇవాళ వాతావరణంలో సమతుల్యత పాటించాలని చెప్పి మీరు అప్పీల్ చేస్తున్నారు, అదేవిధంగా రాజకీయ నాయకుల్లో కూడా సమానత్వం సమతుల్యత అంటే రాజకీయ పరిపక్వత సాధించే దిశగా మీరు యాజ్ ఏ స్పీకర్గా మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అంటే కొంతమంది అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడడం, రాజకీయంగా విమర్శలు చేయడం, ఇది దీన్ని ఎలా భావించాలి సార్? అంటే దీనికి 3 కారణాలు ఉంటాయి అమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి డాక్టర్ అయింది, ఎలాగైపోయింది? సడన్గా ఇవ్వలేదు కదా. చిన్నప్పటి నుంచి చదువుకొని డాక్టర్ అయింది. ఆ అమ్మాయి డిఎఫ్ఓ చూశారు కదా, ఆ స్థాయికి ఎలాగొచ్చింది ఆ అమ్మాయి? చిన్నప్పటి నుంచి కృషి చేసింది, చదువుకుంది. అలా రాజకీయ నాయకులు కూడా ఒకేసారి రాదు, బ్లడ్లో కూడా రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అందరికీ రాదు, అందరూ రాజకీయ నాయకులు అయిపోరు. ఆ బ్లడ్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వస్తుంది.
అయితే అయిన తర్వాత దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మనకు చట్టాలు ఉన్నాయి, మనం ఏ మాట మాట్లాడినా చట్టాలకు అనుగుణంగా మాట్లాడాలా, చట్టాలకు అనుగుణంగా పనిచేయాలి. డిఎఫ్ఓని పిలిచి అది చేసేమని చేస్తాడా? దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. వితిన్ ది బడ్జెట్ మన జనాల్లోకి వెళ్తాం, ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ అవుతుంది, నాకు వేసేయమంటాడు, పెద్ద ఇక్కడి నుంచి బ్రిడ్జ్ వేసేయమంటాడు. మనం ఆ టెంప్టేషన్ మీద వేసేస్తూ ఉంటాం బడ్జెట్. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏంటో బ్రిడ్జ్ ఏదంటే ఏ సమయం చెప్తారు అంచేది. ఆ బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ చెప్పాలా, నీ ఊరికి ఆ బ్రిడ్జ్ ఎందుకు, రోడ్డే సరిపోదా అంటే. మన గొప్పలకు మాటలు ఇచ్చి ప్రజల దగ్గర దొరికిపోవడం, తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవాలమ్మా. రెండోది అన్ని పనులు అయిపోతాయి అన్నం చెప్పి రాష్ట్ర బడ్జెట్ని పెట్టుకోవడం ఉంటుంది. తెలంగాణ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. తెలంగాణ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది, మన బడ్జెట్ తక్కువ ఉంది. వాళ్ళకి మన హామీలు ఇవ్వలేము. ఎన్సీఎం ఏం చేయాలంటే మరి ఎలా గెటాన్ అవ్వాలి మన ఎమ్మెల్యే. అసెంబ్లీలో టైం ఇస్తాను ఎందుకంటానంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఒక గ్రామ పంచాయతీ గురించి మాట్లాడితే ఆ పంచాయతీ ప్రజలు ఫీల్ అవుతారు. ఎమ్మెల్యే గారు మా పంచాయతీ గురించి మాట్లాడుతున్నారా అని హ్యాపీ ఫీల్ అవుతారు. అటువంటి అవకాశం అసెంబ్లీకి రావాలి. ఇప్పటివరకు రావట్లేదు అతనికే. నేను చేస్తే 1 అవరే టైం వచ్చిన అవర్, ఇప్పుడు నేను దాన్ని ఏమో 2 అవర్స్ వరకు పోయి తీసుకెళ్ళాను మొన్న. అనాథర్ ఎదురుగా వెళ్ళాను, సార్ అన్నారు టైం అయిపోతుంది మాట్లాడండి సార్, అది 2 రోజులు పెంచుకుందాం అసెంబ్లీ నష్టమే ఉందన్న. అలాగే అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం. రాజకీయ నాయకులు కూడా రాజకీయ ఓట్లు వేసి గెలిచినంత మాత్రాన రాజకీయ లక్షణాలు రావాలా, దానికోసం ప్రయత్నం చేయాలా. ముందుగా ప్రజలు అడిగిన దాన్ని చేయగలమా లేదా అనేది ఒక అవగాహన రావాలా. చేయగలిగినప్పుడు చెయ్యి లేనప్పుడు కొంచెం టైం పడుతుందని చెప్పాలి. ఈ 2 నెలల స్పీకర్ అనుభవంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫీల్ అంటే మరి అప్పుడు నేను దగ్గర 9 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, 9 సార్లు గెలిచాను. మంత్రి డ్యూటీ వేరు, అసెంబ్లీ డ్యూటీ వేరు. దీనికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది అసెంబ్లీకి. ఆ రాజ్యాంగాన్ని దాటి వెళ్ళలేను, మంత్రిగా దాటి వెళ్ళగలను. దాటి వెళ్ళాను కూడా కొన్ని సందర్భాలు మీకు తెలుసు, మీకు తప్పలేదు అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు అది కుదరదు నాకు, నాకున్న రాజ్యాంగం పరిధి ఆ పరిధిలోనే మాట్లాడాలి తప్పించి కొంచెం తప్పదు. సార్ తిరుపతి ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి సార్ ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో ప్రజాపాలన ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రియతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఒక వాతావరణం మారింది, ఒక మార్పు కావాలని కోరారు. ప్రజలందరూ కూడా మార్పు తీసుకురాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి నుంచి తిరుపతి తిరుమల కొండ నుంచి ప్రక్షాళన అవుతూ ఉంది, మార్పు వస్తూ ఉంది. 2 నెలల్లోనే అనేక మార్పులు రావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో చూస్తున్నాము, రోజు రోజు వారీగా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఏదో రాష్ట్రాన్ని మనకు నమ్మి మనకు అందరూ మద్దతు ఇచ్చారు, వాళ్ళకి మంచి చేయాలనే కార్యక్రమం చేద్దామనేసి అహర్నిశలు కష్టపడుతున్నారు. సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటున్నారు, ప్రక్షాళన చేస్తున్నారు, అభివృద్ధికి బీజం వేస్తున్నారు అనేసి తెలియజేస్తున్నారు. ఇది రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాతావరణ సమతుల్యతతో పాటు రాజకీయ నాయకుల్లో కూడా పరిపక్వత, అవగాహన, సామాజిక బాధ్యత అలవర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటున్నారు. విడదీయాల్సిన మండితో రవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.